ఒకసారి ఏదో అంటారు కదా ముందు ఒకసారి ఆలోచించుకోమని చెప్పండి ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది మహిళల పట్ల మహిళల భద్రత పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాం ఈ రోజుకి కూడా ఈ నాలుగు నెలల కాలంలో జరిగిన ఏ ఇన్సిడెంట్లోనైనా ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు మహా అయితే హార్డ్లీ త్రీ డేస్లో నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపించుకోవడం జరిగింది ఆఖరికి వాళ్ళకి కూడా తొందరగా శిక్ష పడాలనే ఉద్దేశంతో హైకోర్టుకి కూడా స్పెషల్ కోర్టుకి మాకు కావాలని చెప్పేసి మేము ప్రపోజల్ కూడా పంపించాం ఆ స్పెషల్ కోర్టు కూడా ఎస్పెషల్లీ కొన్ని కేసెస్ మాత్రమే వాళ్ళు కూడా తీసుకుంటారు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ మీద శిక్షలు వాళ్ళకి శిక్ష పడుతుంది ఎక్కడైనా సీసీ కెమెరాస్ అన్నీ కూడా అన్నీ కూడా నాశనం అయిపోతే మళ్ళీ ఈరోజు సీసీ కెమెరాస్ దగ్గర నుంచి డ్రోన్స్ను కూడా ఉపయోగించుకొని క్రిమినల్స్ పట్టుకోవడానికి రౌడీ షీటర్స్ని కూడా వాటి మీద ఒక స్పై పెట్టుకోవడానికి కూడా మేము ఈరోజు చిత్తసిద్ధతం ఉన్నాం మీకు ఆ విషయం చెప్పిన రౌడీ షీటర్ని గాంజాయి స్మగ్లర్స్ని ఆఖరికి అమ్మాయిల్ని అబ్యూస్ చేసే వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేయాలి సొసైటీ కానీ నిర్ణయం తీసుకున్నారు ఏ ముఖ్యమంత్రిని నేను నిర్ణయం తీసుకోగల ఛాలెంజింగ్ నిర్ణయం ఈరోజు అవన్నీ కూడా నిర్ణయాలు చూసుకోవాలి రాజకీయం చేయాలి ఏదో వారం రోజులు ఏదో టూర్కి వచ్చినట్టుగా వీక్లో టూ డేస్ వస్తాడు అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతాడు ఏదో నాలుగు మాటలు మాట్లాడేస్తాడు మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తారు వీళ్ళందరూ మళ్ళీ వస్తాడు నేను ఉన్నాను నేను అదో చెప్పుకోవడానికి ఇంకోటి ఏంటంటే రేపు శుక్రవారం శుక్రవారం ఏదో మీ పెడతాడు మీటింగ్ గ్యారంటీ ఎప్పుడు శుక్రవారం ఎప్పుడు రేపేనా చెప్పేది మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి శుక్రవారం జగనన్నయ్యకి ఒక మీటింగ్ ఉంటుంది అప్పుడేమో ముఖ్యమంత్రి అని చెప్పి ఎగ్గొట్టేవాడు కోర్టుకి వెళ్ళడం ఇప్పుడేమో ప్రతిపక్ష హోదాలో ఉండి ఇలాంటి వాటికి ఎగ్గొడుతున్నాడు అఫ్ కోర్స్ అతను అతను ఇష్టం అనుకోండి మేము చెప్పేది ఇది